हे गाइस वेलकम टू माय चैनल ई वीडियो लो नेनु केजीएफ चैप्टर 2 मूवी योक प्लॉट लाइन एंड स्टोरी अनेदी एक्सप्लेन चेयबोतुन्नानु अदेंटी ब्रो टीजर लो हिडन सीक्रेट्स गुरिंची चेप्तानु अन्नाव कदा अनि अडिगिते अदी कूडा चेस्तानु कानी नेनु आ वीडियोलो चेप्पेदी मीकु अर्थम अव्वालंटे मुंदुगा मीरु प्लॉट लाइन अनेदी तेलुसुकोवाली अंड आ हिडन सीक्रेट्स गुरिंची कूडा वीडियो अनेदी चेस्तानु मनकि टीजर अनेदी जनवरी 8 न रिलीज अवुतुंदनि मूवी टीम अनौंस चेसिन तर्वात रिवीलिंग द एरा ऑफ केजीएफ अनि ओक नालुगु फोटोलै मात्रं रिलीज चेसिंदि अंड वाटिलोने मूवी योक्क प्लॉट अनेदी उंदि अदी एला तेलुसुकोवालो ई वीडियोलो चूद्दां. Oh, let me off with a bright smile on now. నంబర్ వన్ హీరోనా విలనా. మంచి చేసేవాడు హీరో, చెడు చేసేవాడు విలన్, అయితే రెండు చేసేవాడు హీరోనా విలనా అని ఒక హెడ్లైన్ అనేది ఉంది. చెప్పాలంటే చాప్టర్ 1లో రాకీ ఎవరికి మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో నరాచికి వెళ్ళడు. స్టార్టింగ్లో గరుడని చంపితే తన పని అయిపోతుంది, ముంబై సిటీ మొత్తం తన హ్యాండ్ ఓవర్లోకి వస్తుందని గరుడని చంపడానికి ఒప్పుకుంటాడు. కానీ అది ఫెయిల్ అవుతుంది. అప్పుడు గొరిడాకి ఉన్న పవర్ని చూసి ఇక్కడ చంపితే నాకు ముంబై సిటీ మాత్రమే దక్కుతుంది, అదే గొరిడని వాడి ప్లేస్లోనే చంపితే మొత్తం పవర్ నా చేతుల్లోకి వస్తుందని ప్లాన్ వేస్తాడు. కానీ నరాచికి వెళ్ళాక అర్థమవుతుంది అక్కడ ఉన్న జనాలు ఎంత కష్టపడుతున్నారో. వాళ్ళ బాధ చూసి ఒక టైంలో వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అని అనుకుంటాడు, కానీ చెయ్యడు. ఎందుకంటే తన గరుడాన్ని చంపడానికి ఇది సరైన టైం కాదని తెలిసి ఆగిపోతాడు. అండ్ ఒక సీన్లో గరుడ ఇంకా వాళ్ళ మనుషులకి ఎవడో గరుడాన్ని చంపడానికి వచ్చాడు అని డౌట్ అనేది వస్తుంది. అప్పుడు వాడెవడో తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేస్తారు. అండ్ ఆ టైంలో రాకీని కాపాడడానికి అక్కడ ఉన్న జనాల్లో ఒకడు చనిపోతాడు. మనకి ఈ టైంలోనే చెడ్డవాడి కింద ఉన్న రాకీ మంచివాడి కింద మారడం చూపిస్తారు. తర్వాత గరుడాన్ని చంపడానికి ప్లాన్ వేస్తాడు, అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తాడు. ఆ టైంలోనే వానరాక్ అని ఆర్డర్ వేస్తే రాకీని చంపడానికి 400 మంది జనాలు సిద్ధంగా ఉన్నారు. కానీ 20,000 మంది జనాలు తన గుండెల్లో ధైర్యం నింపిన రాకీ కోసం ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ 400 మందిని ఈ జనాలే చంపేశారని. బందీలుగా ఉన్న జనాల్ని విడుదల చేసి రాకీ జనాల దృష్టిలో హీరో అయ్యాడు. గరుడని చంపి సింహాసనం మీద కూర్చొని మిగతా వాళ్ళకి విలనయ్యాడు. అండ్ ఇంకా ఈ పోస్ట్లో చాలా మ్యాటర్ ఉంది, కానీ అదంతా చాప్టర్ 1 మూవీలోని డైలాగ్స్. అంతకు మించి ఇంకేమీ లేదు. నంబర్ 2, రాకీ దేని ఎంచుకుంటాడు, ప్రేమనా లేక అధికారాన్న? ఈ పోస్ట్లో కూడా 80% చాప్టర్ 1లో ఉండే డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఒకే ఒక్కటి మనకి బాగా యూస్ అవుతుంది. చెప్పాలంటే మనకి ఫోటోలోనే చాప్టర్ 2 మూవీ ప్లాట్ లైన్ అనేది ఎలా ఉండబోతుందో చూపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ బతుకుతుందా? చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు, అధికార దాహం పెరుగుతున్నప్పుడు, సింహాసనాన్ని స్వాధీనపరుచుకోవడానికి రాబందులు ఒకటవుతున్నప్పుడు అతను ఒక్కడే 1,000 మంది సైన్యాన్ని ముందుకు నడిపిస్తాడు, రీనా ప్రేమ యుద్ధ మార్గాన్ని మార్చగలదా? అంటే రీనా ప్రేమ కోసం రాకీ తన బ్రాండ్ని వదులుకుంటాడా లేదా అని అడుగుతున్నారు. వదులుకోడు, ఎందుకంటే మనకిప్పుడు రిలీజ్ అయిన ట్రీజర్లోనే తెలుస్తుంది రాకీ సింహాసనాన్ని ఎక్కి కూర్చున్నాడు అండ్ రీనాని కూడా పెళ్లి చేసుకుని తన సామ్రాజ్యానికి రాణిని చేశాడు. సో మనకి ఇంకొక డౌట్ కూడా క్లియర్ అయింది. నంబర్ 3, అధీరా ఎలా బ్రతుకున్నాడు? కేజీఎఫ్ అధిపతి సూర్యవర్ధన్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు తన అధికారాన్ని పెద్ద కొడుకు గరుడాకి అప్పచెపుతాడు. ఆ నిర్ణయం అధీరా జీర్ణించుకోలేకపోయాడు. అధీరా గరుడాని చంపుదామని పన్నిన పన్నాగం విఫలమైంది. గరుడాకి విషయం తెలిసాక అధీరాని అంతం చేయాలనుకున్నాడు, విజయవంతంగా చేశాడు. కానీ అంత అనుకున్నట్టే జరిగితే అధీరా ఎలా తిరిగి వచ్చాడు, చావును ఎలా జయించాడు? 1, వీటిలో ఎక్కువగా వాడిన పదం ఏంటంటే అధీరా బ్రతుకున్నాడా లేదా, ఉంటే ఎలా తప్పించుకున్నాడు అని. 1 కన్ఫామ్గా చెప్పగలం, అదేంటంటే అధీరా ఈజ్ నాట్ డెడ్. ఎందుకంటే మనకి రిలీజ్ అయిన ట్రీజర్లో ఆల్రెడీ అధీరాని చూపించారు, కానీ తన ఫేస్ మాత్రం చూపించలేదు. అండ్ చూపించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అధీరా క్యారెక్టర్ చేస్తుంది సంజయ్ దత్ అని అందరికీ తెలిసిన విషయమే. అండ్ మీలో ఎవరికైనా ఎలా తప్పించుకుని ఉండుంటాడో తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నంబర్ 4, తర్వాత రాకీ చంపబోయేది ఎవరిని? కాళీ జాతరలో రాకీ గరుడని చంపిన తర్వాత ప్రతి ఒక్కరి కళ్ళు కేజీఎఫ్ మీదే పడ్డాయి. ఈ ఆధిపత్య పోరులో సమీకరణలు ఎలా మారబోతున్నాయి? ఆండ్రూస్, కమల్, రాజేంద్ర దేశాయ్ మరియు దయా రాకీతో చేతులు కలపబోతున్నారా, వెన్ను పోటు పడవబోతున్నారా? ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయం.
అండ్ టీజర్లో కూడా వీళ్ళని ఎక్కడా చూపించలేదు. నన్ను అడిగితే వాళ్ళు రాకీతో కలవరు, ఒకవేళ కలిసినా కానీ రాకీ మీద భయంతో కలుస్తారు. చెప్పాలంటే వాళ్ళు కూడా కేజీఎఫ్ కుర్చీ కోసం ఆశపడిన వాళ్ళే. అసలు గరుడని చంపమని రాకీకి కాంట్రాక్ట్ ఇచ్చిందే వీళ్ళు. అండ్ వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారా లేదా అనేది మనకి మూవీ చూసిన తర్వాతే తెలుస్తుంది. అధికార ప్రతిపక్ష నాయకులైన రమికా సేన్ మరియు గురు పాండియన్ ఇద్దరు కలిసి నరాచిలో ఉన్న బానిసలను కాపాడతారా, లేదా వాళ్ళ స్వలాభం కోసం పాచిక వేయబోతున్నారా? ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. నాకు తెలిసి వాళ్ళు రాకీకి యాంటీగా మారతారు. ఎందుకంటే మనకి టీజర్లో కూడా చూపించారు, రాకీ ఒక పెద్ద గన్తో పోలీస్ స్టేషన్ ముందు ఉన్న జీప్స్ని ఇంకా పోలీస్ స్టేషన్ని కాల్చడం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే గవర్నమెంట్ కూడా రాకీకి యాంటీగా ఉంటుందని. అండ్ ఇందులో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మీరు కానీ మన రావు రమేష్ గారు కనిపించిన ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే పైన మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఉంది. అంటే గవర్నమెంట్ అండ్ సిబిఐ రెండు రాకీకి యాంటీగా ఉండబోతున్నాయి. బద్ద శత్రువులైన శెట్టి మరియు ఇనాయత్ ఖలీల్ స్నేహభావంతో రాకీ ఆధిపత్యానికి అట్టుకట్ట వేయబోతున్నారా? నాకు తెలిసి శెట్టికంత థింగ్ లేదు. ఎందుకంటే రాకీ ఒంటరిగా ముంబైలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయాడు. ఇంకా ఇనాయత్ ఖలీల్ విషయానికి వస్తే వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే ఇనాయత్ ఖలీల్ ఎప్పటి నుంచో కేజీఎఫ్ని తను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నవాడే. సో గరుడ చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు, కానీ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకునే వస్తాడు. అది శెట్టి కూడా అయ్యి ఉండొచ్చు. గరుడాకి నమ్మిన బంటులైన వానర మరియు జాన్ అధీరాతో కలిసి వాళ్ళ దేవుడైన గరుడాన్ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోబోతున్నారా? ఇది మాత్రం డౌట్ అని చెప్పాలి. ఎందుకంటే గరుడాన్ని చంపిన తర్వాత రాకీ వాళ్ళను కూడా చంపుండొచ్చు. అలాగే వారన్ అండ్ జాన్ ఇద్దరు గరుడాకి నమ్మిన బంటులు కాబట్టి వాళ్ళకు కూడా అధీర అంటే నచ్చకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు రాకీకి భయపడి పారిపోయి ఉండొచ్చు. అంటే చాప్టర్ 2లో రాకీకి చాలామంది శత్రువులు ఉండబోతున్నారు. అంటే మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో మీరే ఊహించండి. అండ్ మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఫొటోస్లో నాకు అర్థమైంది నేను చెప్పాను. అంటే వాళ్ళు ఇచ్చిన క్లోజ్తోనే నేను స్టోరీ ఎలా ఉండబోతుందో చెప్పాను, అంతేకాని మూవీ మొత్తం ఎలాగే ఉంటుందని నేను చెప్పను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, నేను కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. అండ్ వాళ్ళకి ఇంతే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Every second I know you feel the beat. Do you feel the rhythm?